వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఒక ఇరవై ఇరవై రెండు రోజుల నుండి అమరావతి అంశం మీద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఉద్యమాలకు సంబంధించి మొద మొదటిసారి మధ్యతరగతి మహిళలు ఎగువ మధ్యతరగతి మహిళలు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు ఒక ఆవేదన ఆ ఆగ్రహంలో నుంచి వచ్చినటువంటిది తమ నష్టపోతున్నాం తమ బిడ్డల భవిష్యత్తు నష్టపోతున్నాం అన్నది ఆ అందులో నుంచి వచ్చినటువంటి ఉద్యమం సందర్భంలో పోలీసులు అరెస్టులు జరగడం దీన్ని మీడియాకి తెలవదా తెలవకపోయినా చేస్తారా అంటే ఓ విచిత్రమైనటువంటి అంశం వాస్తవంగా పోలీసులు పోలీస్ స్టేషన్లో ఎవరినన్నా అరెస్ట్ చేసినా అదుపులోకి తీసుకున్న అక్కడ ఖచ్చితంగా ఓ ఫార్మాలిటీ ఉంటుంది అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు ఉద్యమాలకు సంబంధించినటువంటి కొన్ని ఏదైనా దాడులు ధ్వంసాలు చేసినప్పుడు లేదంటే పోలీసులు కొన్ని నిబంధనలు ఉన్నాయి నూట నలభై నాలుగో సెక్షన్ అంటే నలుగురు నలుగురుగా ఉండకూడదు ఒక గుంపుగా ఉండకూడదు ఉంటే కనుక అది నూట నలభై నాలుగు అనేటువంటి నిబంధనని ఉల్లంఘించినట్టు సెక్షన్ థర్టీ ఉంటుంది అంటే ఒక బహిరంగ సభ ఒక ర్యాలీ ఓ సమావేశం ఇలాంటిది వితౌట్ పోలీస్ పర్మిషన్ పెట్టుకోకూడదు ఆ పెట్టుకుంటే కనుక అది కూడా రూల్స్కి విరుద్ధం ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష వేయదగినటువంటి నేరం కింద పరిగణించబడతారు పెనాల్టీ టు అవన్నీ కూడా వాటి నేపథ్యంలో ఆ నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ లెక్కన వస్తుంది అయితే సాధారణంగా ఏంటంటే కఠినంగా అణచివేయాలనుకున్నప్పుడు మర్డర్ కేసులు ఉంటాయి అంటే ఆ నిబంధనలకి ఉల్లంఘించి చొర వెళ్ళిపోయారనుకోండి దానికి యాజ్ ఫర్ యాక్ట్ అయితే కనుక పోలీసుల మీద దాడి అని పెట్టచ్చు ఎందుకు పోలీసులను అక్కడ తోసేస్తారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అడ్డుకునే వాళ్ళని తోసేస్తారు ఆ తోసేసిన దాన్ని చూపెట్టేసి పోలీసుల మీద దాడి అని చెప్పి పెట్టచ్చు లేదా అక్కడే బ్యారికేడో పెడితే దాన్ని తోసేసారు అనుకోండి కింద పడిపోయిందంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అని కూడా కేసు పెట్టచ్చు అదైతే ఏడేళ్ల దాకా జైలు శిక్ష పడేటువంటి నేరం ఉంటుంది ఆ సెక్షన్స్ పెడతారు కావాలని అణచివేయాలి అనుకుంటే కనుక వాస్తవానికి ఓ రకంగా అమరావతి ప్రాంతంలో జరుగుతున్నది ఏంటంటే ప్రివెంటివ్ ఇష్యూస్ నడుస్తు ప్రివెంటివ్ అరెస్ట్స్ నడుస్తున్నాయి కొన్ని ఊరేగింపులు ఇవి వితౌట్ పర్మిషన్ స్టార్ట్ అయినప్పుడు దానికి ఆపేటువంటి ప్రక్రియ ఉంటుంది ఏ సెక్రటేరియట్లోకి వెళ్ళిపోతామంటేనో లేకపోతే మరొక చోటకి వెళ్ళిపోతామంటే కనుక అంగీకరించవు ప్రభుత్వాలు కానీ పోలీస్ శాఖ కానీ ఈవెన్ తెలుగుదేశం ఉన్న అంగీకరించదు లేకపోతే కాంగ్రెస్ ఉన్న అంగీకరించదు ఈవెన్ కమ్యూనిస్టులు ప్రభుత్వాల్లో కూడా ఉన్నా కూడా అంగీకరించదు ఉద్యమం అనేటువంటి దానికి ఊరేగింపు చేయడంలో తప్పేం లేదు ర్యాలీ చేయడంలో తప్పు లేదు ఆంక్షలతో కూడినటువంటిది ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళ పనాలు చేస్తూ ఉంటుంటారు ఈ సందర్భంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళనేమి కార్లలో తీసుకెళ్తారు ఖచ్చితంగా పోలీస్ జీబ్లోనే తీసుకెళ్తారు పోలీస్ వ్యాన్లోనే తీసుకెళ్తారు ఆ సందర్భంగా ఎత్తినే పట్టుకెళ్తుంటారు మహిళా పోలీసుని వినియోగిస్తారు కొన్నిసార్లు ఆ మహిళలకి సపోర్టివ్గా మగ పోలీసులు ఉంటుంటారు బట్ మగ పోలీసులు మహిళలు ముట్టుకొనియకుండా చూసేటువంటి బాధ్యత ఉన్నతాధికారులకు ఉంటుంది ఇవన్నీ ఒక ప్రొసీజర్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఫస్ట్ వాళ్ళు ఒక బయోడేటా టైపులో ఎఫ్ఐఆర్లు రాసుకునే కోసం రా పెట్టుకుంటారు పేరు తండ్రి పేరు లేకపోతే భర్త పేరు వయస్సు కులము అడ్రస్ తర్వాత వాళ్ళు గతంలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అంటే ఎఫ్ఐఆర్లో ఎక్కర్లేదు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేస్తారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ ఉద్యమం సందర్భంగా ఏం చేశారు అనేటువంటిది అందులో అన్నీ కూడా ఉంటాయి ఎఫ్ఐఆర్లో కుల ప్రస్తావన లేకుండా ఎఫ్ఐఆర్లు లేవు ఎఫ్ఐఆర్లో ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము అంటే ఖచ్చితంగా నిందితులు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఈ ఉద్యమం అనేటువంటి కేసులో నిందితులు అనేటువంటి ఆ కోణంలో అడుగుతారు దాన్ని ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ప్రచారం నేను నుంచి తీసుకొచ్చింది ఏంటంటే కులం అడిగారు రెడ్డి కులం వాళ్ళు అయితే కనుక పంపించేస్తామని చెప్పారు ఈ కులం వాళ్ళు అయితే అరెస్ట్ చేస్తామన్నారు అనేటువంటిది పోలీసులకి అంత తీరిక ఓపిక మీరు కమ్మ కులంలో అయితే లోపల పెడతాం రెడ్డి కులంలో అయితే వదిలిపెడతాం అనేసి ఒక్కొక్కరిని గురించి చెయ్యాలి అట్లా అనుకుంటే గనక ముందు రాసేసుకుని ఆ తర్వాత ఆ కులానికి సంబంధించినటువంటి మహిళలు అంటే వాళ్ళకి బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మీరు బోండమ్మా ఎందుకు మీరు ఇందులో అని చెప్పి చెప్తారు అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళు పాతిక మందిని మేము పట్టుకొచ్చాం పోలీస్ స్టేషన్కి ఇందులో ఒక రెడ్లందరూ వెళ్ళిపోండి మిగతా వాళ్ళు ఇలా ఉండండి అని చెప్పేటువంటిది ఉండదు లేదా వైసీపీ సెంపటైజర్స్ అయ్యి ఉంటే వాళ్ళు ఏమైనా చెప్పించుకుంటే ఇక్కడ రాయకుండా ఉండేటువంటి కూడా ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ కానీ దాన్ని కరెక్ట్ కాన్సెప్ట్ కాకుండా పోలీస్ కులం ఎట్లా అడుగుతారు కులాల పేరుతో చేస్తున్నారు ఇక్కడ కుల వ్యవహారం ఉందంటే ఇది ఈ ప్రొజెక్ట్ చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేసి రెడ్డి సామాజిక వర్గం అయితే వదిలేస్తున్నారని చెప్పడమే కానీ దానివల్ల ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ మధ్యన కుల విభజనని వీళ్ళే తీసుకొస్తున్నట్టు అవుతుంది నష్టపోతారు అది అనవసరమైనటువంటి డివిజన్ వీళ్ళు తెస్తున్నటువంటిది అది మంచిదో కాదో దీన్ని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్